ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఈవినింగ్ సిక్స్ సెవెన్ అయిందంటే బయటికి వెళుతూ ఉంటారు అందరూ ఏదో రకంగా ఎంజాయ్ చేయాలని చక్కగా రోడ్లమ్మట అంచులమ్మట తిరుగుతూ మంచి మంచి ఐటమ్స్ అని కొంటూ ఉంటారు ఎక్కువ మంది బాగా ఇష్టపడి ఎక్కువగా తినేది ఏంటి అంటే యూత్ అందరూ కూడా నూడిల్స్ ఈ నూడిల్స్ మామూలుగా చైనీస్ నూడిల్స్ అనే బాగా ఫేమస్ సహజంగా ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడుతుంటారు కాబట్టి మరి ఇట్లాంటి నూడిల్స్ని తరచు ఎక్కువగా తినటం వల్ల మరి దానివల్ల లాభాలు ఏముంటాయి నష్టాలు ఏముంటాయి మరి వాటిలో ఏమేమి ఉంటాయి తెలిస్తే మీరు దాని గురించి కాస్త ఆలోచించుకుంటారని అవగాహన కోసం దీని మీద ఒక మంచి క్లారిటీ ఇవ్వబోతున్నాను అనమాట మామూలుగా మనకి నూడిల్స్ తయారు చేసేటప్పుడు వాడేది మెయిన్గా మైదా మైదా అంటే ఏంటో తెలుసా ఇదేదో స్పెషల్గా వచ్చేది కాదండి గోధుమ పిండే చాలామందికి తెలీదు గోధుమ పిండిని రిఫైన్ చేస్తే ఈజ్ యూకోల్డ్ మైదా రిఫైన్డ్ గోధుమ పిండి ఈజుకోల్డ్ మైదా అంటే అందులో ఉండే ఇప్పుడు గోధుమలు కూడా పాలిష్ పట్టేస్తారు పై లేయర్స్ రిమూవ్ చేసేస్తారు లోపల లేయర్ తెల్లటి బియ్యం ఎట్లా వచ్చినాయి అట్లాగే తెల్లటి గోధుమల్ని పిండి పట్టిస్తారు ఈ పిండిని మళ్ళీ రిఫైన్ చేస్తారు ఇంకా బాగా రకరకాల జల్లెళ్ళు పంపించేటట్టు చేసి ఇంకా ఏమైనా తింటే తీసేసి ఆ లోపల మెత్తడి దాన్ని తీసుకుంటే ఈజ్ ఈక్వల్ టు మైదా ఆ మైదా నూడిల్స్లో ఎయిటీ టూ పర్సెంట్ ఉంటుందన్నమాట మెయిన్ ఇంగ్రీడియంట్ మైదా ఈ మైదాలో క్యాలరీస్ ఎంత ఉంటాయంటే హండ్రెడ్ గ్రామ్స్ మైదా తీసుకుంటే సుమారుగా ఒక మూడు వందల నలభై మూడు వందల యాభై క్యాలరీస్ ఉంటాయి వంద గ్రాములకి అంటే మనం ఎయిటీ త్రీ పర్సెంట్ ఉందంటే మరి మీరు వంద గ్రాముల నూడిల్స్ అంటే కొంచమే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ క్యాలరీస్ వచ్చేస్తాయి ఎక్కువ క్యాలరీస్ ఉంటాయండి ఇందులో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఊరికే పిల్లలు వెయిట్ పెరుగుతున్నారు అంటే మరి ఊరికే పెరగట్లేదు కదా వంద గ్రాముల నూడిల్స్లో ఎయిటీ త్రీ పర్సెంట్ మైదానే ఉంటుంది మేజర్ షేర్ ఇది నెక్స్ట్ ఏముంటుందో తెలుసండి షుగర్ ప్లస్ ఆనియన్స్ ఉల్లిపాయలు ఈ రెండూ కలిపి ట్వెల్వ్ పర్సెంట్ ఉంటాయి హండ్రెడ్ గ్రామ్ షుగర్ ఇజుకోల్ట్ ఫోర్ హండ్రెడ్ క్యాలరీస్ ఎనర్జీ చూడండి అంత ఎక్కువ క్యాలరీస్లో అందులో ట్వల్వ్ పర్సెంట్ మనకి వెళ్ళేది ఇక్కడ అందుకని ఈ రెండు మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీంతోపాటు ఆయిల్ మెత్తగా ఉండటానికి ముందే మరి ఇన్స్టెంట్ నూడిల్స్ అంటే చూడండి ఇక వాళ్ళు రెడీ చేసి ప్యాకెట్లు ఇస్తారు మన టీవీలో చూపిస్తారు ఇది కొనుక్కోండి అని అట్లా చిటికలో అయిపోతుంది అంటారు మరి అలాంటివి నీళ్ళలో వేసేస్తే రెండు నిమిషాలు అట్లా వచ్చేస్తాయి కదా ముందే ఆయిల్ కలిపేసి దాన్ని హీట్ చేసి అట్లా ఉంచుతారు కాబట్టి ప్రాసెసింగ్లో ఆయిల్ వాడతారు సాల్ట్ రుచికి సరిపడా ఇక వంటలు చెప్పేటప్పుడు నోటి కమ్మగా ఉండాలంటే ఎంత ఉప్పు వేసేసుకోవాలి కదా అందుకని సాల్ట్ కూడా బాగా పడుతుంది వంద గ్రాములు మీకు నూడిల్స్ తీసుకుంటే అందులో ఎనిమిది వందల అరవై మిల్లీ గ్రాములు సోడియం వెళుతున్నది అంటే ఎంత సాల్ట్ ఉంటుందో ఆలోచించుకోండిక ఇవన్నీ ఇప్పుడు మీరు ఆలోచించరు ఇవన్నీ సైంటిఫిక్ డేటా తీస్తే ఉన్న వాస్తవాలన్నమాట వంద గ్రాముల నూడిల్స్ మామూలుగా మనం ఒక సర్వింగ్ తీసుకుంటే కొద్దిగా పెద్దవైతే రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు వచ్చేస్తాయి నూడిల్స్ అంటే దగ్గర దగ్గర రోజుకి ఎంత ఎవరన్నా ఒక్కసారి అంత రెండు వందల నుంచి మూడు వందల గ్రాములు నూడిల్స్ తిన్నారంటే దగ్గర దగ్గర రెండు వేల మిల్లీ గ్రాములు సోడియం వెళ్ళిపోతుంది మనకు కావలసిన సోడియం ఎంతో తెలుసండి ఒక రోజుకి రెండు వందల ఎనభై మిల్లీ గ్రాముల సోడియం బాడీకి కావాల్సింది ఆ రెండు వందల ఎనభై మిల్లీ గ్రాముల కూరలు పళ్ళు ఆకులు గింజలు ఇట్లాంటి ఏ పాలు పెరిగి ఏ వాడిన అందులో వచ్చేదే రెండు వందల ఎనభై సరిపోతుంది అసలు ఇదే ఎక్సెస్ అవుతుంటుంది ఇంకా ఈ బయట నుంచి వెళ్ళిన రెండు వందల రెండు వేల మిల్లీ గ్రాములు అది నూడిల్స్ కనుక అన్ని తినేస్తే రెండు వందల గ్రాములు నూడిల్స్ దగ్గర దగ్గర రెండు వందల గ్రాములు తీసుకుంటే మరి ఈ లెక్కను చూసుకుంటే ఎంత సోడియం ఎక్కువ అవుతుందో ఆలోచించుకోండి ఈ లెక్కని నూడిల్స్లో ఇది ఉంటుంది అసలు మెయిన్గా ఆ మధ్య టీవీల్లో వచ్చిన గొడవలు ఏంటో తెలుసు కదా మీకు నూడిల్స్ని ఆపేయాలి ఆపేయాలి దీనివల్ల ఇంత క్యాన్సర్స్ వస్తున్నాయి ప్రమాదాలని అందులో వాడేది ఏంటో తెలుసా నూడిల్స్ యొక్క స్పెషల్ టేస్ట్ రావటానికి వాడే సాల్ట్ ఒకటి ఉంటుంది ఈ సాల్ట్ వేరు అసలు స్పెషల్ రుచి కోసం ఆ మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదా నూడిల్స్తో పాటు రెడీమేడ్ నూడిల్స్ ఆ ప్యాకెట్లు మసాలాతో పాటు కలుపుతారు ఇది దాన్ని మోనోసోడియం గ్లూటనేట్ అంటారనమాట ఎంఎస్జి దీన్నే చైనీస్ సాల్ట్ అంటారు మామూలు సాల్ట్ వేరు ఈ మోనోసో ఎంఎస్జి అనే మోనోసోడియం గ్లూటమేట్ అనేది వేరు అనమాట ఇదే నూడిల్స్లో స్పెషల్ టేస్ట్ కోసం ఆ స్పెషల్ రుచి రావటం కోసం కలుపుతారనమాట ఇది గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అయితే పాయింట్ జీరో వన్ నుంచి టూ పాయింట్ ఫైవ్ మిల్లీగ్రామ్స్ మధ్యలోనే కలపాలి అంతకు మించకుండా ఉండాలని గవర్నమెంట్ లెక్కలనమాట అలాంటప్పుడు అంత రిస్క్ ఉండదని ప్రపంచవ్యాప్తంగా ఉన్న నామ్స్ ప్రకారం నూడిల్స్లో ఈ ఎంఎస్జీని ఇంతకంటే ఎక్కువ కలపకూడదని ఉంటుంది కానీ మీకు ఒక సర్వింగ్లో ఒకసారి ఏదైనా రెస్టారెంట్కి ఎక్కడికైనా వెళ్ళి నూడిల్స్ తెప్పించుకుంటే ఒక బౌల్ ఇట్లా ఇస్తాడు కదా ఒక సర్వింగ్లో సిక్స్టీన్ మిల్లీగ్రామ్స్ ఎంఎస్జి మోనోసోడియం గ్లుటమేట్ చైనీస్ సాల్ట్ అనేది టేస్ట్ కోసం వాళ్ళు కలిపేస్తారు ఎందుకంటే ఆ షాప్కే వెళ్ళి తినాలిగా నూడిల్స్ భలే బాగున్నాయి అక్కడే స్పెషల్గా బాగుంటాయి అంత రుచి ఉండవంటే వాడు ఎవడైతే ఎక్కువ ఇది కలుపుతాడో అక్కడ మీకు కమ్మగా ఉంటాయి నూడిల్స్ ఈ మెయిన్ నూడిల్స్లో వచ్చే సైడ్ ఎఫెక్ట్ అలా కూడా ఈ ఎంఎస్జి చైనీస్ సాల్ట్ అనమాట ఇది దీన్ని అంత మోతాదులో కలిపేస్తుంటారు మరి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఈ ఎంఎస్జీ ఎక్కువ మోతాదులో నూడిల్స్లో కలిపి వాడటం వల్ల మెయిన్ డిసడ్వాంటేజ్ నర్వ్ సెల్ని ఇరిటేట్ చేస్తూ ఉంటుంది అట ఇది మిగతా వేవి నర్వ్ సెల్ మీద డైరెక్ట్ అటు ఇరిటేట్ చేసే గుణం నూడిల్స్లో ఉండే ఈ మోనో సోడియం గ్లూటమేట్ అనేది ఈ ఎంఎస్జీ నర్వ్ సెల్ని ఇరిటేట్ చేయడం నర్వ్ సెల్లో ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ పెంచుతున్నదట దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అనేది ఎక్కువగా చెప్పటం దీనివల్లనే చెప్తున్నారు ఇక ఇది ఇంటర్నల్గా మీకు జరిగేది కాబట్టి పెద్ద వెంటనే ఇది బయటపడదు కానీ లాంగ్ రన్లో ఈ నర్వ్ ఇరిటేషన్ నర్వర్ సెల్స్లో ఫ్రీ రెడికల్ ఫార్మేషన్ ఎక్కువ వచ్చి వాటన్నిటినీ డ్యామేజ్ చేసేది చేసేది త్వరగా కనపడదు మీకు నూడిల్స్ తింటుంటే ఫస్ట్ కనపడే సైడ్ ఎఫెక్ట్ ఏంటో తెలుసు అల్సర్ ఫార్మేషన్ ఎక్కువ ఉంటుంది ఈ ఎంఎస్జి వల్ల ఎక్కువ అల్సర్ ఫార్మేషన్ వస్తుందట అందులో కలిపే మసాలాకి ప్లస్ ఎంఎస్జి చైనీస్ సాల్ట్కి వచ్చే అల్సర్ ఫార్మేషన్ గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువ ఉంటాయి ఇందులో వాడే మసాలాలకి ఇర్రెగ్యులర్ యాసిడ్ సిక్రేషన్ ఎక్కువ ఉంటుందట అందుకని లైనింగ్ని ఇరిటేట్ చేయడం వల్ల ఇట్లాంటివి ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి ముఖ్యంగా అందుకని కడుపులో మంట గ్యాస్ట్రబులు ఎక్కువ మంది ఇబ్బంది పడటానికి నూడిల్స్లో ఉండే ఈ మెకానిజం అనమాట ఇంకా ఇంకొక నష్టం ప్రేగుల్లో చూస్తే హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా హెల్దీ బ్యాక్టీరియా ఫ్లోరా ఉంటుంది కదా మన ప్రేగుల్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా రెండు రకాలు ఉంటాయి హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మీలో ఎంత ఎక్కువ ఉంటే రక్షణ వ్యవస్థ అంత ఎక్కువ ఉంటుంది హార్మ్ఫుల్ బ్యాక్టీరియా తగ్గు పర్సంటేజ్ ఉంటే మంచిది మనకి కానీ ఇక్కడ ఈ నూడిల్స్లో చూస్తే ఈ వాడే కెమికల్స్కి మసాలాల వల్ల కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ఉంటాయి కదా అంచేత హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా దెబ్బతినిపోతున్నది అని సైంటిఫిక్ స్టడీస్ చక్కగా నిరూపించినాయి అనమాట ఇవన్నీ అందుకని రక్షణ వ్యవస్థ బాగా తగ్గుతుంది నూడిల్స్ తిన్నప్పుడు ప్రేగుల్లో ఇమ్యూనిటీ అనుకోండి మనం తీసుకున్న ఆహారాల ద్వారా ఏమైనా నీళ్ళ ద్వారా వైరస్ బ్యాక్టీరియాలు వెళ్ళి అనుకోండి పొట్ట ప్రేగుల్లో ఉండే ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా మెకానిజం వాటన్నిటినీ వాష్ అవుట్ చేసేస్తే బ్లడ్లోకి వెళ్లకుండా ఉంటాయి అనమాట ఈ హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా దెబ్బతిందనుకోండి ఇవన్నీ ఎంటర్ అయిపోతాయి లోపలికి ఈ మెకానిజంని దెబ్బతీసేస్తున్నాయి అన్నమాట అంటే ఇది ఒక నష్టం చూస్తే వీటి వల్ల ముఖ్యంగా వీటితో పాటు ప్రధానంగా మీకు ఎంటీ క్యాలరీస్ వెళ్ళిపోతాయి ఎంటీ క్యాలరీస్ వెళ్ళటం వల్ల చూడండి వంద గ్రాములు నూడిల్స్ తీసుకున్నాం అనుకోండి మరి అందులో వెళ్ళేది ఎయిటీ త్రీ పర్సెంట్ కదా అంచేత మిగతా అదంతా షుగర్ ఉంది ఈ రెండు క్యాలరీసే కాబట్టి ఒక వంద గ్రాముల నూడిల్ తీసుకుంటే మూడు వందల యాభై నుంచి నూనె వాడటం వల్ల నాలుగు వందల క్యాలరీల వరకు వెళ్ళిపోతాయి కానీ రెండు వందల గ్రాముల నూడిల్స్ ఊరికే తినేస్తారు ఇంత పెద్ద బౌల్ ఇస్తాడు కదా ఒక సర్వింగ్ అంటే ఇంత తీసుకుంటే ఏడు వందల క్యాలరీస్ వెళ్ళిపోతాయి ఎంటీ క్యాలరీస్ ఎక్కువ వెళ్ళిపోతాయి కాబట్టి త్వరగా అంటే వెయిట్ పెరగటానికి అవకాశం అందుకనే యూత్ ఎక్కువ వెయిట్ పెరగటానికి ఒక రీజన్ అనమాట ప్లస్ ఇందులో మైదా అంటే జీరో ఫైబర్ జీరో ప్రోటీన్ ఏముండ రిఫైన్ చేసిన గోధుమ పిండి కదా అంచేత ఇవన్నీ ఏంటంటే త్వరగా ఫ్యాట్ కింద కన్వర్ట్ అయిపోతాయి వెయిట్ పెరగటానికి రక్తంలో షుగర్ త్వరగా పెరగడానికి షుగర్ లేని వారికి కూడా ఎంటీ కార్బోహైడ్రేట్స్ అయినా మైదా లాంటివి తింటే త్వరగా షుగర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట నూడిల్స్ వల్ల షుగర్ ఉన్న వారి కంట్రోల్ ఊరికే తప్పేస్తాయి నూడిల్స్ తింటే వెంటనే గ్లూకోజ్గా మారిపోయి బ్లడ్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ నష్టం ఉంటుంది ఈ మైదా అంటే జీరో ఫైబర్ కదా అందుకని మలబద్ధకం కాన్స్టిపేషన్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి వీటి వల్ల ఇవన్నీ తినటానికి చక్కగా బాగుంటాయి కానీ వీటిని మీరు ఎప్పుడన్నా తినాలని నేను లైఫ్లో ముట్టుకోవద్దని నేను చెప్పను అని నేను చెప్పినా మీరేం వినరు అది నాకు తెలుసు మీరు ఎప్పుడన్నా తినాలంటే కాస్త అప్పుడప్పుడు అని పెట్టుకోండి తెలుసో తెలియక పిల్లలు బాగా ఇష్టంగా తినేస్తున్నారు అని కొనిపెట్టడం ఇక ఇంట్లోనే కొంతమంది ఇక రెడీగా నూడిల్స్ తెచ్చి పెట్టుకుని అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేయటం ఇక ఇన్స్టెంట్ ప్యాకెట్లు వస్తున్నాయి ఇప్పుడు చిటికలో అయిపోతుందని రెండు నిమిషాల్లో ఇట్లా పెట్టి బ్యాగ్ గట్టి పడేసి వచ్చే లోపెట చేసి పెట్టేయాలట ఎవరు బిజినెస్ వాళ్ళది పాపం ఏం చేయాలి వాళ్ళ బాధ వాళ్ళది అవి తింటే మన బాధ అంది ఇక చివరికి లావై మోసుకోలేక పెళ్ళిళ్ళు ఒకప్పుడు చూడండి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు మరి ఇలాంటి ఆహారాలన్నీ మీకు ఆ స్టేజ్ రావడానికి చిన్న ఏజ్లో గుండె జబ్బులు రావటానికి ఎంటీ కార్బోహైడ్రేట్ డైట్ హై కొలెస్ట్రాల్స్ హై ట్రైగిలిజట్స్ పెరగటానికి ఎంటీ కార్బోహైడ్రేట్ అని మైదా వాడటం ఎక్కువ మైదా వెళ్ళేది ఈ నూడిల్స్ ద్వారా పిల్లలందరికీ కూడా చూస్తే పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరు పెద్ద నూడిల్స్ తినరు కాకపోతే యూత్ ఎక్కువ తింటారు చంటి పిల్లలు చిన్నపిల్లలు ఎక్కువగా తింటుంటారు బాగా ఇష్టం అని పేరెంట్స్ అట్లాంటివి పెట్టేస్తుంటారు అనిచేత మీ చేతులతో మీరు పెట్టేటట్టు ఆహారాలు మీ పిల్లలకి ఇలాంటి రిస్క్ని కలిగిస్తున్నదని కాస్త ఆలోచించుకుని ఇటు పిల్లలు యూత్ కూడా ఆలోచించండి కాస్త మంచిగా ఉన్నాయని మనం చచ్చేటట్టు రోగాలు పాలేటట్టు తినకూడదు కదండి ఎంజాయ్ చేయడానికి కూడా ఒక లిమిట్ పెట్టుకుంటే మంచిదని ఇలాంటి వాటిని కాస్త వాడకం అప్పుడప్పుడు చేయండి కానీ రెగ్యులర్గా తినొద్దని విజ్ఞప్తి చేస్తూ ఈ నూడిల్స్లో కూడా ఈ మధ్య ఇంకోటి కంప్లీట్ మైదా కాకుండా హోల్ వీటితో అన్పాలిష్డ్ గోధుమ పిండితో చేసే వస్తేనే కొంచెం పోషకాలు ఎక్కువ ఉంటాయని ఈ ఎంఎస్జీ లేకుండా కూడా చేసుకునేటట్టు కొద్దిగా వస్తే అంత రుచి ఉండవు కాకపోతే ఎవరైనా అట్లా తింటే కాస్త నష్టం తగ్గుతున్నాయి తప్ప అసలు ఏ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్ళిపోతాయి నూడిల్స్ ద్వారా కాబట్టి కాస్త రిస్ట్రిక్ట్ చేసుకోండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం